ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినములు 18వ రోజుకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి ఈ విమోచన దినములు 18వ రోజులోకి మనం వచ్చి ఉన్నాము. కనుక ఈ రోజున మన అంశముగా పరుగు పరిగెత్తుట అనే మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అపొస్తలులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ 3:14 వాక్యంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రిల్లరా, ఒక ఉన్నతమైన పిలుపు కొరకు నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నానని ఈ పరిశుద్ధ లేఖనములో తెలియచేయబడుతోంది. నిజమే, ఈ దినాన అనేక రకాల పరుగులు పెడుతున్న మనుషులు మనం చూడగలదు. అనేక మంది అనేక రీతులుగా పరుగులు పెడుతున్న వారు మనకి చాలామంది కనబడతారు. పరిశుద్ధ గ్రంథములు ఆ రీతిగా పరుగు తీస్తున్న వారు, పరిగెత్తిన వారిని గురించి మనం బైబిల్లో చూస్తే, రాజుల 2:5:20 చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ధనము కొరకు పరిగెత్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి ఇక్కడ ధనము కొరకట పరిగెత్తుకుని వెళ్ళినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగనే 2వదిగా చూస్తే లూకస్సు వార్త 19:4 చూస్తే యొక్క యేసును చూడాలని మరొక వ్యక్తి ఇక్కడ పరిగెత్తుతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగనే మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే, 2 తిమోతి రాసిన పత్రిక 2:22 చూసినట్లయితే, యవనీచుల నుండి పారిపోమ్మని తన శిష్యుడైన తిమోతికి పౌలు ఆజ్ఞాపించినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే 4వదిగా చూస్తే నీతి కిరీటం పొందినట్లుగా పరిగెత్తమని చెప్పి తిమోతి రాసిన 2:7-8 కనబడుతుంది. ఇలా కొన్ని పరుగుల గురించి మనం చూస్తున్నప్పుడు 5వదిగా చూసినట్లయితే విజయము పొందినట్లుగా పరిగెట్టినట్లుగా దావీదును గురించి 1 సమూయేలు 17:48 మనకు కనబడుతూ ఉంటుంది. ఇక అలా మనం చదివితే Hebrews 12:1-2 చూస్తే వారు ఓపికతో పరిగెత్తినట్లుగా, Adikaranda 39:12 చూస్తే వారి పాపం నుండి పరిగెత్తినట్టుగా మనకు కనబడుతుంది. ఇక 8వదిగా మనం చూసినట్లయితే సువార్త కొరకు పరిగెత్తినట్లుగా అపొస్తల కార్యాలు 20:4 కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, వీటన్నిటి పరుగుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లూకా శుభవార్త 19:4 ఒక ఆయన పరిగెడుతున్నాడు. ఆయన పేరు ఏంటంటే జక్కయ్య. ఆ జక్కయ్య యేసు ఎవరో చూడాలనట పరిగెత్తుకుని వెళ్ళట ఆ చెట్టు మీద కూర్చున్నాడట. దేని బిళ్ళారా చూడండి, జక్కయ్య ఒక సుంకపు గుర్తుదారుడై ఉండి, ఒక ధనవంతుడై ఉండి యేసు ఎవరో చూడాలనట ఆశించాడు. ఆయన చూడడానికి పరిగెత్తాడట. దేని బిళ్ళారా పరిగెత్తుకుని ఆయనకంటే ముందుగా పరిగెత్తాట. ఆయన ఒక మేడి చెట్టు ఎక్కువ కూర్చున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. జక్కయ్యలో ఉన్న ఆశ అతన్ని యేసు దగ్గరికి పరిగెత్తేలా చేసింది. పరిగెత్తికెళ్ళి ఆయన మేడి చెట్టు మీద కూర్చుని ఆయనకంటే ముందలు కూర్చుంటే దేవుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కన్నులెత్తి జక్కయ్యని పిలిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. జక్కయ్య ఏ రీతిగా పరిగెత్తి ఆయనకంటే ముందుగా వెళ్ళి ఆయన ఆశపడ్డాడో, ఈ రోజున దేవుని చూడాలని ఆ ఆశతో నువ్వు పరిగెత్తగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. వెంటనే దేవుడు అంటాడు, యెషయా అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటి నేను ఉండవలసి ఉందని చెప్పి ఆ జక్కయ్యని త్వరగా దిమ్మని తన ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే గొప్ప రక్షణ వచ్చింది. నిజమే, ఈ రోజున అనేకమైన పరుగులు పెడుతున్నాం, కానీ యేసుని చూడాలని యేసుని వెంబడించాలనే పరుగు మనకు లేని కారణాన్ని బట్టి మన కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. కనుక ఈ జక్కయ్య వల్లే యేసును చూడాలని పరిగెత్తి ఆయనకంటే ముందు వెళ్ళి చెట్టు మీద కూర్చున్నట్టుగా ఈ సందర్భంలో మనం చూసాం. కనుక జక్కయ్యలో ఉన్నటువంటి పరుగు మనం కూడా కలిగి పరిగెత్తినట్లయితే మనకు తగిన బహుమానమును దేవుడు దయచేస్తాడు. అందుకే కదా ఓపికతో మన ముందున్న పందెములో ఓపికతో మనం పరిగెత్తువారమై ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన లేఖనము సెలవిస్తూ ఉంది. ధనము వైపు పరిగెట్టిన వారు, పాపము యవనిచ్చుల వైపు పరిగెట్టిన వారు ఎంతో మంది పాడైపోయారు, కానీ దేవుని కొరకు పరిగెత్తిన వారు అందరూ కూడా మంచి బహుమానాన్ని పొందుకున్నారు. కనుక మీరు, నేను, మనమందరం కూడా ఆ ఓపికతో పరిగెడదాం.
ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ విమోచన దినములు 18వ రోజుగా నాయన పరుగు అనే అంశాన్ని మా ఎదుటి పెట్టినాయన. ఎవరెవరు దేని దేని కొరకు పరిగెత్తినప్పటికీ మేమైతే జక్కే వల్లే నేను చూడాలని తండ్రి, అయ్యా ఆశతో పరిగెత్తే వారిగా ఉండాలని, ఇదిగో మా ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేవారమై ఉండాలని, ఇదిగో మీరు మా కొరకు దాచిపెట్టిన మేలు కొరకు పరిగెత్తేవారుగా, గురి ఎద్దుకు పరిగెత్తేవారిగా ఉండాలని మీ లేఖనాల్లో సెలవిచ్చారు ప్రభా. ఆ క్రమములు మేము అన్ని విషయంలో కూడా మేము పరిగెత్తుతూ తండ్రి నీ గొప్ప కార్యములను చూస్తున్నాయన. విజయము కొరకునైనా ఆ రోజు అయ్యా సైన్యము తట్టు దావీదు ఎలా పరిగెత్తాడో ప్రభా, మేము కూడా తండ్రి అనేక విజయాల కొరకు పరిగెత్తేవారిగా ఉండడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.